మనం నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్కి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల ఇయర్ కావడంతో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. రోజు రోజుకు ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే వీరేశం మంత్రణ చేస్తున్నట్టు కూడా ఒక వార్త ఇప్పుడు మనకి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్యకు సీటు కేటాయించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇక ఈ నేపథ్యంలోనే అభిమానులు కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమైనటువంటి వీరేశం పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారంటే అలాంటి సమాధానం వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, ఇక నల్గొండ జిల్లాలోని నకరికల్ నియోజకవర్గంలో రోజు రోజుకు పరిణామాలు మారుతున్నాయి. గతంలో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే 2014 గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం 2018 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్య చేతిలో స్వల్ప మెజార్టీ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత అట్నుంచి చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఇద్దరి మధ్య అంతరంగం పెరిగి రోజు రోజు వారి మధ్య విభేదాలు పెరగడంతో ఇద్దరు కూడా చివరి వరకు టికెట్ ఎవరికి వస్తుందనే ఉత్కంఠ అయితే నెలకొన్న నేపథ్యం అయితే కొద్ది రోజులుగా సాగింది. అయితే చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిరుమర్తి లింగయ్యకి టికెట్ కేటాయించడంతో వేముల వీరేశము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత తన రాజకీయ పయనం ఏటనే దానిపైన అతను మంతనాలు కూడా జరుపుతున్నాడు. చివరికి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకే సిద్ధంగా ఉన్నాడు. దీంతో కాంగ్రెస్ ఏదైతే ముఖ్య నాయకులు ఉన్నారో నల్గొండ జిల్లా ఉమ్మడి వెంకటరెడ్డితో పాటు రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో వేముల వీరేశం టచ్ లో ఉండి పార్టీలోకి వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నాడు. మొత్తానికి ఏదైతే నకరికల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓడిపోయినట్టు వేముల వీరేశం ఈసారి చివరి వరకు తనకు టికెట్ వస్తుందని ఆశించి చివరి నిమిషంలో టికెట్ రాకపోవడంతో తన ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అతను వెతుక్కుంటున్నాడు. ఇప్పటికే తన ముఖ్య కార్యకర్తలతో నాయకులతో ఇప్పటికీ సమావేశమైనటువంటి వేముల వీరేశం నల్గొండకు భువనగిరి ఎంపి నల్గొండ మాజీ ఎమ్మెల్యేటువంటి కొమ్మరెడ్డి వెంకరెడ్డి యొక్క ఏదైతే కొమ్మరెడ్డి వెంకరెడ్డి యొక్క ప్రయత్నాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. కొమ్మరెడ్డి వెంకరెడ్డితో రూట్ క్లియర్ అయినట్టయితే అతని యొక్క సొంత కొమ్మరెడ్డి సొంత గ్రామమైనటువంటి బ్రాహ్మణ వెళ్ళాల నగరకల్ నియోజకవర్గానికి వస్తుంది. కాబట్టి గతంలో కూడా కొమ్మరెడ్డి వెంకరెడ్డి ప్రియశిష్యుడైన చిరుమర్తి లింగయ్యను గెలిపించుకున్నాడు. కాబట్టి కొమ్మరెడ్డి ఆశీస్సులోకైతే నగరకల్లో తన గెలుపు ఈజీ అవుతుందనే భావంతో వేముల వీరేశం ఉన్నాడు. ఇంకా కొమ్మరెడ్డి వెంకరెడ్డితోనే మంతనాలు జరిపిన తర్వాత అతని యొక్క రాకను కొమ్మరెడ్డి వెంకరెడ్డి కనుక స్వాగతించినట్లయితే వేముల వీరేశానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు మార్గం సులభం అవుతుంది. ఈ నేపథ్యంలో అతను సొంత కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకులతో మాట్లాడి కాంగ్రెస్ పెద్దలతో కూడా మాట్లాడుతుంది. నేడో రేపో అతను కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాజశేఖర్. రైట్, కిరణ్, ఒకటి ఒకవేళ ఆయన అనుకున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో టికెట్ కన్ఫర్మ్ అయితే కనుక ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే అంటే ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది? అంటే ఓట్లని లేకపోతే ఓటర్ని ఆకర్షించే పని అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే వీరేశానికి సంబంధించినటువంటి ఆ ఓట్ల శాతం పెరిగి ఖచ్చితంగా గెలుపు దిశగా వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఇప్పటికే వేముల వీరేశం అక్కడ గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినందుతో పాటు 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా అక్కడ అతను నియోజకవర్గ ప్రజల అందుబాటులో ఉంటున్నాడు. అయితే చాలా మంది గ్రామ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కొంతమంది జడ్పీటీసీలు కావచ్చు ఇప్పటికే వేముల వీరేశానికి మద్దతు తెలుపుతూ అతను ఎటు వెళ్తే వారందరూ కూడా ఆ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి చిరుమతి లింగయ్యపై కాంగ్రెస్ పార్టీ నుండి వేముల వీరేశం కనుక పోటీ చేసినట్టయితే పోటీ అయితే తీవ్ర ఆసక్తితో పాటు వారిద్దరి మధ్య పోటీ అయితే గట్టిగా ఉండే అవకాశం ఉంది. ఇద్దరిలో నువ్వా నీనా అనే విధంగా కూడా పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. చివరి వరకు కూడా వారు ఎవరు గెలుస్తారనేది అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. దానికోసమే వేముల వీరేశము కొమ్మరెడ్డి వెంకరెడ్డితో పాటు మరో ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులతో టచ్ లో ఉండి తన విజయానికి వారితో సపోర్ట్ తీసుకున్నట్టయితే తన విజయానికి మరింత సులభతరం అవుతుందని కొమ్మరెడ్డి వెంకరెడ్డి ఆశిస్తుంటే తన గెలుపు మరింత సులభతరం అవుతుందని అతను కొమ్మరెడ్డి వెంకరెడ్డితో మంతనాలు కూడా జరుపుతున్నాడు. కొమ్మరెడ్డి వెంకరెడ్డి ఆశీస్సులు కనుక ఉన్నట్టయితే అతని గెలుపు కూడా గెలిచే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ నాయకులతో పాటు అతని ముఖ్య కార్యకర్తలు, అదేవిధంగా అతనికి మొదటి నుంచి ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలతో మమేకమై మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కూడా కోరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపు రానున్న ఎన్నికల్లో ఇతను కనుక కాంగ్రెస్ పార్టీ కనుక నుంచి పోటీసినట్టయితే ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి టికెట్ తీసుకున్నటువంటి చిరుమతి లింగయ్యకు వేముల వీరేశానికి అయితే మధ్య తీవ్ర పోటీ అయితే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజశేఖర్.
రైట్ ఒకటి ఫైనల్ గా అంటే కిరణ్ అంటే కేసీఆర్ ఒకటి చెప్పారు ఒకవేళ టికెట్లు రాకపోను కనుక భంగపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే గొప్ప పదవులు ఉన్నాయి, ఖచ్చితంగా పార్టీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఐదేళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పదవిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం వీరేశంకి ఎలాంటి హామీ ఏమీ రాలేదు కాబట్టి ఆయన ఇలాంటి మంత్రాలు జరుపుతున్నారు, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఆ దిశగా వెళ్తున్నారు అనుకోవచ్చమ్మా. ఖచ్చితంగా రాజశేఖర్ ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటించడం జరిగింది. నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను, మరొక పార్టీ కనుక ఆశీర్వదిస్తే వేరొక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని కూడా ముఖ్య కార్యకర్తల సమావేశంలో వేముల విదేశం ఖచ్చితంగా తరాఖండిగా చెప్పడం జరిగింది. దాంతో వేముల విదేశం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుండి అవకాశం వచ్చేది కాంగ్రెస్ పార్టీ, లేనట్లయితే మరొక పార్టీకి వెళ్తే అతను ఖచ్చితంగా పోటీలో ఉండే అవకాశం ఉంది. అదే విధంగా గత కొద్ది రోజుల నుంచి వేముల విదేశానికి టికెట్ వస్తుందని ఆశించినటువంటి కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు, అధిష్టానం ఏదైతే బీఆర్ఎస్ అధిష్టానం అతన్ని ఎమ్మెల్యేగా ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేస్తుందని చెప్పినప్పటికీ వేముల విదేశము ఆ యొక్క పదవులు ఉండవచ్చు, తనకు ఏదైతే ఆశించి రేపు రానున్న ఎన్నికల తర్వాత అతనికి పార్టీ అధిష్టానం కొన్ని పదవుల్లో ఆశ పెడతానని చూసినప్పటికీ కూడా అతను ఏటికి కూడా తలగ్గకుండా అతను నేరుగా పార్టీకి రాజీనామా చేసి తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఉంటానని ఖచ్చితంగా అధిష్టానానికి చెప్పిన తర్వాతే అతను పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత వేరొక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది రాజశేఖర్.